పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దైవ ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 27వ తేదీ ఈనాటి మన సువిశేష పఠన ధ్యానాంశము, హూమ్ డు యూ సే దట్ ఐయామ్, నేను ఎవరినని మీరు భావించుచున్నారు. లూకా శుభవార్త 9వ అధ్యాయం 20వ వచనము. యేసు తన శిష్యులతో, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించాను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చాను. ప్రియ దైవ బిడ్డలారా, నాటి రోజులలో యేసు ప్రభు చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూచిన వారు మరణించిన వారిని సహితము ప్రభు లేపుటను చూచి యేసు ప్రభు ఒక గొప్ప ప్రవక్తగా వారు గుర్తించారు. లేదా పూర్వ రోజులలో జీవించిన ఏలియా ప్రవక్త మరలా జన్మించనని ప్రభుని గొప్ప ప్రవక్తగా గుర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు తన శిష్యులను అడుగుతూ ఉన్నారు, మరి నన్ను గూర్చి మీరు ఏమని భావించుచున్నారు అని అడుగగా, అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని ప్రకటించాడు. ప్రియ స్నేహితులారా, పేతురు పలికిన మాటలలో నిగూఢ భావం దాగి ఉంది. యేసు ప్రభు కేవలము ప్రవక్త కాదని, గొప్ప ప్రవక్త కూడా కాదని, అతడు సాక్షాత్తు దైవమని, తండ్రి కుమార పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరునిలో 2వ వ్యక్తి అయిన యేసు దైవ కుమారుడని బాహాటంగా ప్రకటించాడు. ఈ మాటలను విన్న యేసు పేతురుని అభినందిస్తూ, యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే, కాని రక్త మాంసములు కావు అని దీవించారు. ప్రియ స్నేహితులారా, మానవ రూపములో ఉన్న యేసులో దేవుని గుర్తించాలి అంటే రక్త మాంసముల వలన కలిగే జ్ఞానము వలన, ఈ లోకపరమైన జ్ఞానము వలన అయ్యే పని కాదు, కానీ పరలోకమందున్న తండ్రి ఇచ్చే జ్ఞానముతో సాధారణ మనిషి రూపంలో ఉన్న యేసులో సృష్టికర్తైన భగవంతుని, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి గుర్తించగలిగాడు పేతురు. అవును ప్రియ స్నేహితులారా, దివ్య పూజాబలిలో తెల్లని అప్పమును చూపిస్తూ, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల అని గురువు చూపించినప్పుడు, ఆ తెల్లని అప్పములో దాగి ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుడిని గుర్తించాలి అంటే, ఆరాధించాలి అంటే మానవ జ్ఞానము సరిపోదు. రక్త మాంసముల వలన కలిగే తెలివితేటలు దానిని గ్రహించలేవు. పరలోకమందున్న తండ్రి తెలియచేసిననే తప్ప అప్పములో, దివ్య సప్రసాదములో దాగి ఉన్న దేవుని ఒకరు గుర్తింపలేరు. ప్రియా స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని ధన్యుడా అన్నారు. దివ్య సప్రసాదములో దాగి ఉన్న సృష్టికర్తైన భగవంతుని, సర్వశక్తిమంతుడైన దేవుడిని, తండ్రి కుమార పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని కనుగొనిన వ్యక్తితో ప్రభువు పలికే మాట ధన్యుడా. కారణం, తెల్లని చిన్న అప్పములో సృష్టికర్తైన భగవంతుణ్ణి చూడగలిగావు, నీవు ధన్యుడవు అంటారు. అవును ప్రియ స్నేహితులారా, ఆనాడు పేతురుకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం, పరలోక తండ్రి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు వసగి
దివ్య సప్రసాదములో దాగి ఉన్న దేవుని సృష్టికర్తైన భగవంతుని గుర్తించి ప్రేమించి ఆరాధించి రక్షణను పొందుదాం. ప్రభు మిమ్ము దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ము సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.